రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు తెరవద్దు కరోనా నేపథ్యంలో ప్రజలకు తిండి గింజలు ఉపాధి పని కావాలి డిమాండ్లతో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నరసన్నపేటలో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వై చలపతిరావు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ విధించిన కారణంగా 45 రోజుల పాటు ప్రజలు మద్యంకు దూరంగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించింది ఈ సంపూర్ణ మద్య నిషేధం విధించడానికి రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది మద్యం లేకపోవడంతో ప్రజలలో ఆ కోరిక క్షీణించిందని వైద్య బృందాలు చెప్తున్నారు కానీ మళ్ళీ ఈ వేళ మద్యం షాపులు రాష్ట్ర ప్రభుత్వం తెరిచి రాష్ట్ర ఆదాయ వనరులుగా పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని భావించారు కార్మికుల జీతాలు లేక కొద్దిపాటి డబ్బులతో ఇబ్బందులు పడుతుంటే దాచుకున్న డబ్బులు కూడా ఇంట్లో నుండి తీసుకెళ్లి మద్యం షాపుల్లో ఇవ్వడంతో కుటుంబాలు ఆకలితో పస్తులతో ఉండే పరిస్థితి కనిపిస్తుందన్నారు మద్యం షాపులు కూడా గత 45 రోజులుగా మూసి మూయిపోయి ఉన్నాయి ఈ సందర్భంగా అనేక మంది పేద కుటుంబాల వాళ్ళు మద్యం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా దాని నుంచి విముక్తి పొందుతున్నటువంటి సందర్భంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మద్యం షాపులను తీసింది వైద్యులు చెప్తున్నారు 45 రోజులు పైగా మద్యం తీసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఆ తీవ్రమైన కోరిక చనిపోతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మద్యం లాబీకి తలొగ్గి ఇవాళ మద్యం షాపులను నడుపుతున్నది ఇది దుర్మార్గమైనటువంటి విధానం ఇవాళ పేద ప్రజల డబ్బులు ఇవాళ కష్టజీవుల యొక్క డబ్బుల్ని ఇవాళ పిండి వాటితో ఇవాళ ఆదాయ మార్గంగా చూడటం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడింగ్ సిఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం మద్య సంపూర్ణ మద్య నిషేధానికి ఈ లాక్డౌన్ కాలాన్ని లేదంటే కనుక ఈ కరోనా నేపథ్యాన్ని వినియోగించుకోవాల్సింది కాను ఆ రకంగా పేద ప్రజలందరూ గుండెల్లో మీరు నిలిచిపోవాలి అనేటట్లయితే కనుక మద్యం సంపూర్ణ మద్య నిషేధానికి ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం